దాంట్లో చెడైతే జరగదు. నీకు అలోపతి మెడిసిన్స్ వాడితే మంచి ఎంత జరుగుతుందో తెలియదు, కానీ చెడు మటుకు 100% జరుగుతుంది. ఈరోజు జ్వరం అంటున్నారు, కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు ఈ అంటున్నారు, పోతారు. జ్వరం జ్వరం డోలా వేసుకుంటున్నాను, డోలా 650 వేసుకుంటున్నాను. డోలా నెట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు నెట్ వాడడం బాగా తెలిసిపోయింది. చిన్నపిల్లలు కానీ ఆండ్రాయిడ్ మొబైల్స్ చూస్తున్నారు. డోలా వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, డోలా సైడ్ ఎఫెక్ట్స్ అని కొట్టండి, వస్తాయి. ఇప్పుడు ఆయుర్వేదిక్ ప్రతి మెడిసిన్ వాడుతున్నారు, సైడ్ ఎఫెక్ట్స్ కొట్టండి, దాంట్లో కూడా వస్తుంది. ఆయుర్వేదిక్ లో సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు, 100% ఉండవు. అంటే కొన్ని కొన్ని మినరల్స్ పాయిజన్ సబ్స్టాన్స్ మెడిసిన్స్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడు గంధకం ఉంది, పాదరసం ఉంది, అటువంటి వాటిని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలా. వాటికి రసం ఉంది, దాన్ని శుద్ధి చేయాలా, శుద్ధి చేయాలన్నప్పుడు దానికి అష్టశుద్ధులు ఏ విధంగా చేయాలా. గంధకం ఉంది, గంధకాన్ని ఏ విధంగా శుద్ధి చేయాలా. ఈ పాదరసాన్ని గంధకాన్ని సమ్మేళనించి వంటగా తయారు చేసే మెడిసిన్స్ అద్భుతంగా పనిచేస్తాయండి ముఖ్యంగా. కాకపోతే వాటిని సరిగ్గా శుద్ధి చేసి తయారు చేయాలి, కానీ కొన్ని కొన్ని ఫార్మాసిటికల్స్ సరిగా చేయకపోవడం వల్ల ఆయుర్వేదంలో కొన్ని గుణాలు తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ 100% ఈ ఆయుర్వేదం వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదే మా ఫార్మసీ తరఫున ఇప్పుడు మేము పక్షవాతానికి, జాండీస్కి, అదే కామెర్లకు, సంతాన సాఫల్యతో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని చాలా మంది వినియోగించుకుంటున్నారు, ఇంకా కొంతమంది అందరూ వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఉచితంగా చేస్తున్నామండి మేము ఈ డైలో న్యూస్ వారు, మేము అందరం కలిసి ఈ ఉచితంగా చెయ్యాలనే ఉద్దేశంతో ఒక ఆయుర్వేదిక ఆశ్రమం మాదిరిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎవ్రీడే మార్నింగ్ ఇవ్వడం జరుగుతుందండి. పడగడుపును వచ్చి ఆ కలిసి అంటే ఆ ఆకు రసాన్ని తీసి ఇవ్వడం జరుగుతుంది. ఆ మెడిసినల్ ప్లాంట్ని మేము ఇక్కడే కల్టివేషన్ చేయడం జరిగింది. ఈ ప్లాంట్ని తీసుకోవడం వల్ల మీకు పక్షవాతం అనేది తగ్గడం జరుగుతుంది. అది దానికి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మెడిసిన్స్ కూడా కొన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ మెడిసిన్స్ మీరు తీసుకొని ఆ వాటిని వాడటం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పక్షవాతం తక్కువ మోతాదులో ఉంటే, ఇప్పుడు ఈరోజు పక్షవాతం తగిలిన వ్యక్తికి ఈ మెడిసిన్ వాడితే ఒక 7 డేస్లో గుణం రావడం జరుగుతుంది. 1 ఇయర్ 2 ఇయర్స్ వాళ్ళకి కొద్దిగా లేట్ పడుతుంది. ఆయుర్వేదం కనీసం 41 రోజులు వాడాలండి. ఆయుర్వేదం 40 న్యాచురల్ మెడిసిన్ కాబట్టి ఇది హీల్ అయ్యే లోపల కొద్దిగా టైం తీసుకోవడం మటుకు అది నిజమే. ఆయుర్వేదం అనేది కొద్దిగా టైం తీసుకుంటుంది, కానీ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా 100% వస్తాయండి. ఈ 100% రిజల్ట్ వచ్చిన తర్వాత నీకు శరీరంలో ఇమ్యూనిటీ పవర్ అద్భుతంగా పెరగడం జరుగుతుంది. ఈ అలోపతి మెడిసిన్స్, స్టీరాయిడ్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల శరీరంలో చాలా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి చిన్న చిన్న పిల్లలకు కాళ్ళు మామూలుగా బోన్స్లో ప్రాబ్లం ఉండేయండి, కిడ్నీస్లో ప్రాబ్లం ఉంది. కిడ్నీస్లో ఆయుర్వేదిక్లో కిడ్నీస్కు సంబంధించిన మెడిసిన్స్ లేవా? ఇప్పుడు మొన్న మీకు చూపించా గోక్షురాది గుగ్గులు అని, గోక్షురాది గుగ్గులు కిడ్నీస్ మీద అద్భుతంగా పనిచేస్తాయి. ఆ ఇప్పుడు రతన్ పురుష కూడా కిడ్నీలలో రాళ్ళు కరిగించడం జరుగుతుంది. ఎంతమంది ఆయుర్వేదం గురించి అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం, పెద్దల వాళ్ళందరం ప్రయత్నిస్తున్నాం, కానీ దీని వరకు కొద్దిగా చిన్న చూపు ఏర్పడింది. ఆ ఆయుర్వేదంలో తగ్గుతుందా? తగ్గదు. ఎందుకు తగ్గదు? వాడాలి, వాడితే ఖచ్చితంగా తగ్గుతుంది. తగ్గకపోతే ఆయుష్ బోర్డులు, మెడికల్ రిజగ్నేషన్లు, ఇన్ని ఆయుర్వేదిక యూనివర్సిటీలు ఇవన్నీ గవర్నమెంట్ రిజగ్నేషన్ చేసిన వాళ్ళు ఎందుకు ఇవన్నీ చేస్తారు? ఆయుర్వేదం వాడాలి. ఆయుర్వేదం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా గుర్తించింది ఆయుర్వేదం వాడచ్చు. ఇప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చవన ప్రాశాలే కానీ వాడండి. కరోనా సీజన్ ఇమ్యూనిటీ పవర్ కాల్షియము, మినరల్స్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. కాల్షియం ట్యాబ్లెట్లు ఆయుర్వేదిక్ లేవా? మినరల్స్ సంబంధించిన ఆయుర్వేదిక్లో లేవా? ఉన్నాయి, కానీ అవి వాడటం లేదు. జనాలకు వాటి గురించి తెలియకపోవడం, ఇంతకుముందు కొద్దిగా గృహ వైద్యాలు, కొద్దిగా నాటు వైద్యులు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక ప్లాంట్ గురించి తెలిస్తే దాని ఫార్ములేషన్ మాకే తెలియాలా, మా వంశస్థులకే తెలియాలా, పక్కన వాళ్ళకి ఎవరికి తెలియకూడదు, అది ఎవరు వినియోగించుకోకూడదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ స్వలాభం చూసుకొని ఈ విధంగా చేయడం వల్ల ఆయుర్వేదం చాలా వరకు నశించడం జరిగింది. చాలా వాళ్ళ వంశ పారంపరాలే చేయాలి, వాళ్ళే చేయాలి. ఆయుర్వేదం అందరూ ఉపయోగించాలి, ఇది జీవన వేదం, మనం జీవించడానికి ఋషులు ఇచ్చిన మంచి మార్గం ఇది.
ఆయుర్వేదం ఎంత వాడితే అంత మంచిది, చెడు జరిగేది ఏం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు వాడవలసిన మెడిసిన్స్ ఉంటాయి ప్రతి ఇంట్లో. ఇప్పుడు త్రిఫలాచూర్ణం ఉంది, ప్రతి ఒక్కరూ వాడాల్సిన మెడిసిన్ త్రిఫలాచూర్ణం. త్రిఫలాచూర్ణం, త్రికాటచూర్ణం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలండి. అది అది మాలకు మూడు దోషాల మీద ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. ఫస్ట్లో వాతము కఫము అనేది, వాతము పిత్తము కఫము ఈ మూడు దోషాల మీద ఆయుర్వేదంలో ఈ మూడు దోషాల మీద ఉపయోగపడుతుంది. ఈ మూడు దోషాల మీద త్రిఫలచూర్ణం పనిచేస్తుంది. త్రికాటచూర్ణం కూడా త్రికాటచూర్ణం వాడచ్చు. ఇప్పుడు కరోనా సీజన్, త్రికాటచూర్ణం ప్రతి ఒక్కరు వాడాలి. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల కానించి పెద్దల ముసలి వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు ఫ్లూ సీజన్, చల్లబడినప్పుడు జలుబు దగ్గు రాకుండా ఏమవుతుంది, ప్రతిసారి మనకు ప్రతి సంవత్సరము ఈ చల్లాకాలంలో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే పోయి అడిగి సిట్రిజిన్ ట్యాబ్లెట్ వేసుకుని వేసుకుంటాం. దాని బదులు మన ఇంట్లో మన తల్లిదండ్రులు, పూర్వం మన అవ్వ జేజగారు ఉండేవాళ్ళు, వాళ్ళు రసం కాంచేవాళ్ళు మిరియాలతో. మిరియాలు వేయడం వల్ల నీకు జలుబు తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? మిరియాలు ఏం చేస్తాయి అంటే ఫస్ట్ వేడి చేస్తుంది, తర్వాత చలువ చేస్తుంది దానికి ఉండే గుణం. అలానే త్రికాటి చూర్ణంలో పిప్పలు, మిరియాలు, సొంటి ఈ మూడు ఉంటాయి. ఈ మూడు తీసుకోవడం వల్ల నీకు దగ్గు, జలుబు, ఆయాసము, ఆ కీళ్ల నొప్పులు ఇవన్నీ తగ్గడం జరుగుతుంది. ఈ ఇలాంటి మెడిసిన్స్ వాడుకుంటే మన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని చేకూర్చిన వాళ్ళం అవుతాం. ఈ అలోపతి మెడిసిన్స్ ఇవి వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. హోమియోపతి కూడా వాడుకోవచ్చు, తప్పేం లేదు, అది కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావు. అయితే ఆయుర్వేదం అనేది చాలా గొప్పదండి. ఇది మన భారతదేశానికి సంబంధించిన వేదం. ఆయుర్వేదం అంటే మన భారతీయులు కనుగొన్నది. ఇది ఋషులు, మహర్షులు తమ తపోశక్తితో కొన్ని గుణాలను చూసి వాటిని పరిశీలించి కొన్ని గ్రంథస్థం చేసి ఇవ్వడం జరిగింది. వాటిని మనం ఉపయోగించుకుంటే ఎటువంటి సమస్యలు మన శరీరంలో దరిచేరం. ఇప్పుడు కొత్తగా నన్ను బయోడైవర్సిటీ మెంబర్ హెర్బలిస్ట్గా కడప డిస్ట్రిక్ట్ బోర్డు వారు ఎన్నిక చేయడం జరిగిందండి. ఈ మెడిసినల్ ప్లాంట్స్ గురించి నేను ఒక్కొక్కటి వివరించడం మీకు వివరిస్తూనే ఉంటాను. ఇంకా మీకు ప్రజలకందరికీ ఈ మెడిసినల్ ప్లాంట్స్ గురించి దగ్గరికి తీసుకురావాలి, వాటిని ప్రతి ఒక్కటిని ఉపయోగించుకోవాలి అనేదే నా సదుద్దేశం. దీనికి సహకరిస్తున్న యూట్యూబ్ వాళ్లకు నేను నమస్కారాలు తెలుపుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే ఈ బద్వెల్ డైరీ న్యూస్ ని అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చెప్పే ప్రతి ఒక్క ప్లాంట్, మెడిసినల్ ప్లాంట్ గురించి మీకు అందరికీ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కితే మీకు మేము పెట్టే ప్రతి ఒక్క పోస్ట్, ప్రతి ఒక్క వీడియో మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది, మీరు ఇంకా చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే తెలిసి తెలియని వైద్యం చేసుకోవద్దు. మెడిసినల్ ప్లాంట్ అంటే అనుభవజ్ఞుడైన వైద్యునిచే ఎంపిక చేసి వాడండి. వాడితే ఖచ్చితంగా 100% రిజల్ట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఆయుర్వేదం తగ్గదు. ఎందుకు తగ్గదండి? తగ్గుతుంది, వాడాలి మోకాల నొప్పులకి. ఇంకోటి చెప్తున్నా, నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఫార్మాసిటికల్లో మేము డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాం. మేము ఫ్రీగా ఉన్నప్పుడు మా ఫార్మసీ నందు ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు డాక్టర్లు, డాక్టర్ ఐలావత్తుల రామకృష్ణ శాస్త్రి అండి. ఇతను ఈయన భారతదేశంలోనే గర్వించదగ్గ ప్రముఖులలో, ఆయుర్వేదంలో సుశ్రుతుడు, చరకుడు ఇలాంటి వాళ్ళల్లో ఈయన కూడా ఒకడండి. ఈయన గురించి పెద్దగా మన భారతీయులకు తెలియకపోవడం వల్ల ఆయన కొద్దిగా తెలియకపోయేదలకే ఈయన మరుగున పడడం జరిగింది. ఐలావత్తుల రామకృష్ణ శాస్త్రి గారు అంటే పెద్ద గొప్ప వ్యక్తి అండి. ఈ ఇతను ఆయుర్వేదంలో చాలా ఫార్ములేషన్స్ తయారు చేయడం జరిగింది. మెనీ ఫార్ములేషన్స్ అన్ని తయారు చేయడం జరిగిందండి. ఐలావత్తుల రామకృష్ణ శాస్త్రి గారు కూడా మా ఫార్మసీ నందు ఉండడం జరుగుతుంది. ఆయన ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి ఈ ఫార్మాసిటికల్కి సంబంధించిన గైడ్లైన్స్ అంతా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫార్మసీలో ముఖ్యంగా ఆయన పాత్ర ఎంతో ఉందండి. మాకు కొన్ని సహకారాలు అందించడం జరిగింది. ఈ ఫార్మాసిటికల్ని 1971లో గౌతమ పాద ఆయుర్వేద ఫార్మసీగా డాక్టర్ ఐలావత్తుల రామకృష్ణ శాస్త్రి గారు నిర్మించడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆయన అనారోగ్య సమస్య వల్ల దీన్ని ఆపడం కూడా జరిగిందండి. కానీ ఇప్పుడు నేను దాన్ని తీసుకొని మళ్ళా దాన్ని ఎస్టాబ్లిష్ చేసి మళ్ళా దాన్ని పునర్నిర్మించి బద్వెల్ వాసులకు ప్రతి ఒక్కరికి మనం చేరువలో ఉండాలి. ఆయుర్వేదంలో అన్నిటికీ సంబంధించిన మెడిసిన్స్ మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ రాధాకృష్ణ కళ్యాణ మండపం దగ్గర శివాలయం రోడ్లో ఈ గౌతమ పాద ఆయుర్వేదిక్ ఫార్మసీని నిర్మించడం జరిగింది. మేము
పక్షవాతానికి వీటికి పక్షవాతానికి కామర్లకు సంతాన సాఫల్యత ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగతా వాటికి కన్సల్టెన్సీ ఉందండి, మామూలుగా చర్మ వ్యాధులకు కానీ ఫైల్స్కి కానీ నపుంసకత్వానికి సంబంధించిన మెడిసిన్స్ కానీ ఇంద్రగుప్తం పేనుగురుపుడు వ్యాధి కానీ ఇట్లాంటి వాటికి అన్నిటి వాటికి మేము ఇక్కడ మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ చేయడం జరుగుతుంది. అయితే మేము ఖాళీగా ఉన్న సమయాల్లోనే మీకు ప్రిస్క్రిప్షన్ జరుగుతుంది, ఎందుకంటే మాకు ఇక్కడ ఫార్మసీలో డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి. ఇక్కడ మెడిసిన్స్ తయారు చేసేటప్పుడు మేము పనిలో ఉన్నప్పుడు కొద్దిగా చేయలేము. మీకు